ఏమో రమ్య, నా ఇంటికి వచ్చి నాతోని కాకుండా ఎవరిని రప్పించి వాళ్ళతో నా ఇంట్లో నా కళ్ళ ముందే పడుకుంటావాయే అని అన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా, నేను ఎవరిని రమ్మన్నాను, నీ దగ్గరికి కదా నేను వచ్చింది అన్నాను. నువ్వే ఎవరినో తీసుకుని వచ్చావు, నీకు తెలియకుండా నీ ఇంట్లోకి ఎవరు వస్తారు, నన్ను కొట్టారు చూడవే అని వాడి చెంప చూపించాడు. ఎవరబ్బా వాళ్ళు అని ఆలోచించసాగాను. నాకు అర్థం కావడం లేదు, కానీ నా రోలు మాత్రం మొత్తం పూనకాలు ఊగుతుంది. తొడలు గడ్డపారలులాగా గట్టిగా నిక్కబడుచుకున్నాయి, నడవడానికి రావడం లేదు. సురేష్ గాడేమో నాతోని చేయవా అన్నాడు. ఏవాడ్రా నువ్వు, రోలు దంచుకుపోయింది, ఇంకా ఎప్పుడైనా చూద్దాములే అని అక్కడి నుంచి తప్పించుకొని ఇంటికి వచ్చాను. ఆ రాత్రి మొత్తం ఆ ఆలోచనతోనే ఉన్నాను, కానీ వాళ్ళు ఎవరో ఎంతకీ అర్థం కావడం లేదు. కొన్ని రోజుల తర్వాత సురేష్ గారి దగ్గరకు మళ్ళీ వెళ్దాము అని తయారయ్యాను. వస్తున్నా అని వాడికి కబురు పంపాను. వాడిలో మళ్ళీ ఉత్తేజం ఉరకలు వేసింది. వాడి ఇంటికి వెళ్ళి తన బెడ్ మీద కూర్చున్నాను. వాడు నన్ను ఓరగా చూడసాగాడు, నేను కూడా అలాగే చూస్తున్నాను. చూపులతోనే మాలో రసాలు కారుతున్నంతగా కొంటెగా చూసుకుంటూ ఉన్నాము. ఏరా, చూడటమేనా, చేసేది ఏమైనా ఉందా? ఆ ఉందే నా రంగస్వామి, వస్తున్నా ఆగు, లేడిపిల్లలాగా నా మీద దూకాడు. వాడు అలా దూకేసరికి నేను బెడ్ మీద డబేలిన పడ్డాను. వాడు నా మీదకు వచ్చి వాడు చేతులతో నన్ను ఏదేదో చేస్తున్నాను, నన్ను చంపుకు తింటున్నాడు. నా నడుము మీద, నా స్తనాల మీద చేతులతో దండయాత్ర చేయసాగాడు. కోరుకున్నది కోరుకున్నంతగా తనివి తీరా నా అందాలను చందాలను తనివి తీరా ముద్దాడుతున్నాడు. నాకేమో వీడి మీద ఉన్న ఆశ కంటే వీడి ఆస్తి మీద ఉన్న ఆశ ఎక్కువగా ఉండడం వలన వాడు ఏం చేసినా కూడా నాకు ఆనడం లేదు. అలా ముగిసిన మా కామక్రీడ నాకు వీడి కంటే ప్రెసిడెంట్ గారు కావాలనిపించింది.